అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను ఒక లవ్ స్టోరీ చేశాను ఫ్రాంక్ అంటే మెయిన్ గా ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి యాక్షన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ ట్రాంగ్ లవ్ స్టోరీ సో నేను ఎప్పుడు చేయలేదు ఇంతవరకు అంటే ఆనందం టైంలో లవ్ స్టోరీ చేసిన ట్రాంగ్ లవ్ స్టోరీ అనేది నాకు ఫస్ట్ టైం సో ఈ లైన్ విన్నప్పటి నుంచి ఒక ఎక్సైట్మెంట్ బిగిన్ అయింది నాకు ఆ ప్రాసెస్ లో స్టోరీ మేకింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమాని ఎలా తీయాలి ఇలా తీయాలని అనుకుంటూ ఉన్నామండి ఆ స్టోరీ మేకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నదంతా ఎలా తీయాలి అనుకున్నప్పుడు ఒక ట్రావెల్ బిగిన్ అయింది ఒక విధంగా ఇది ట్రావెల్ ఫిల్మ్ లాంటిదే ఈ కథ కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది సో అలాగే మేము చాలా ట్రావెల్ అయ్యాం అంటే ఈ సినిమాకి చేసిన రికీల్ కానీ టెక్స్టెన్స్ ట్రావెల్ కానీ ఇప్పుడు చేయలేదు ఈ సినిమా కోసం కూడా బట్ ఆ ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట అంటే నేను ఏదైతే అనుకున్నానో ఏదైతే విజువలైజ్ చేశానో అదంతా కూడా చేయగలిగాం సో ఆర్టిస్టులు అందరూ వరుణ్ కానీ లావణి కానీ హెబా కానీ మిగతా అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి నేను సెవెన్ ఓ క్లాక్ అంటే సెవెన్ ఓ క్లాక్ రావటం అక్కడి నుంచి అలాగా అంటే ఎక్స్ట్రీమ్ వెదర్స్ అంటే ఫస్ట్ స్పెయిన్లో చేసాం అంటే పీక్ సమ్మర్ అప్పుడు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో యూరోప్లోనే సెవిల్లో సెవిల్ అంటే హాటెస్ట్ ప్లేస్ అనమాట యూరోప్ మొత్తానికి అది అక్కడ అక్కడ ఆ టైంలో షూట్ చేసాం ఎందుకు ఆ టైమే సెలెక్ట్ చేసుకున్నారు ఇంత హ్యాండ్సమ్ గా బ్యూటిఫుల్ గా ఉన్న వాళ్ళని ట్యాన్ చేసేయడానికి లేదు అంటే అంటే అందరు బాగున్నారు కదా మేము వాళ్ళకి ఆర్టిస్టులు కేర్ తీసుకుంటాం కదా ఓకే సో అలా చేసాం ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత చిక్మంగ్లూరు ఎప్పుడు షూట్ చేయలేదు అంటే నేను ఒక మిస్ట్ లో వెళ్ళాలి బస్ ట్రావెల్ అంతా మిస్ట్ లో తీయాలని అనుకున్నాను అది ప్రాక్టికల్ కాదు అది అనుకుంటాం కానీ ప్రతిసారి అయితే ఎప్పుడు కుదరలేదు అలాగా బట్ లక్కీగా ఆ పర్టికులర్ టైం సెప్టెంబర్ లో చిక్మంగళూరులో మిస్ట్ ఉంటుంది బాగా అని విని నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళి చూస్తే చాలా బాగుంది మిస్ట్ చాలా బాగుంది బట్ ఎంత కష్టం అంటే మన డే అంతాలో మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ అంతే వర్క్ చేయగలుగుతాం షూట్ చేయగలి క్లోజ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ వెయిట్ చేయాలి పేషెంట్కి వెయిట్ చేయాలి వెయిట్ చేసి మళ్ళీ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ షార్ట్ తీయాలి అది లావణ్య బ్లాక్ అంతా అక్కడే తీసాం అది అక్కడ దాదాపు మొత్తం ఆ బ్లాక్ అంత ట్వంటీ డేస్ చేసాం ట్వంటీ డేస్ టూ అవర్స్ పర్ డే అంతే బట్ అనుకున్న వర్క్ ని చాలా అందరూ వరుణ్ కానీ లావణ్య కానీ అందరూ చాలా అలర్ట్గా ఉండేవారు అంటే నేను ఎప్పుడు పిలుస్తాను అంటే అది ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు పిలవాలి నేను కూడా నా చేతిలో కూడా ఏమన్నా సో అలా చాలా కష్టపడి అక్కడ చేసాం అక్కడ నుంచి ఊటీ చేసాం అలా మొత్తం ఇక్కడ కూడా హైదరాబాద్ లో ఒక షార్ట్ కూడా తీయలేదు ఇక్కడ కూడా సరౌండింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ అవన్నీ వెళ్ళి చేసాం అలా ఒక ట్రావెల్ ఫిల్మ్ చాలా ఎక్సైట్మెంట్ కిక్ వచ్చింది సినిమాలో